హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక డైరీ టాపిక్. అది మనము పాడి పశువులలో నష్టాలు ఎలా నివారించుకోవాలి, అలాగే పాడి పశువుల్లో లాభాలు ఎలా తీసుకురావాలి, అది అదనపు ఖర్చు లేకుండా మనం ఉన్న వాటితో ఎలా సర్దుబాటు చేస్తూ చేయాలనేది మనం దాని మీద ఒక మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు నేను 12 పాయింట్స్ చెప్పాను. ఆ 12 ఏరియాలలో మనం కొంచెం ఫోకస్ చేసినట్టయితే ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టకుండా మనము పాల ఉత్పత్తి పెంచవచ్చు, ఆదాయాన్ని పొందవచ్చు అనేది చేశాము. అందులో ఆల్రెడీ మనము 4 భాగాలుగా ఒక పశువు యొక్క జన్యు మేర పాల ఉత్పత్తి ఎలా తీయాలనేది 1 కింద చేసాము. అలాగే 2 కింద మనము ఫ్యాట్ పర్సెంట్ అంటే ఏంటి, కొవ్వు శాతాన్ని ఎలా పెంచాలనేది చేసాము. 3వదేమో ఆవులు మంచియా లేదా గేదెలు మంచియా, ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే రెండిట్లో ఏది మంచిది, ఒకవేళ ఏదైనా ఒక దాంతో ఎస్టాబ్లిష్ చేసినట్టయితే వాటి ద్వారా మనము లాభాలు ఎలా పొందాలనేది 3వ పార్ట్ చేసాము. అండ్ 4వది వాతావరణ ప్రభావము పాల ఉత్పత్తిపై. ఇవన్నీ కూడా ఒక అదనంగా రూపాయి ఖర్చు పెట్టకుండా మనం కొంత పాల ఉత్పత్తి 10 నుంచి 15% పెంచే విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 5వ పార్ట్ భాగంగా ఈరోజు మనము నీటి యొక్క ప్రాముఖ్యత, పాడి పశువులలో నీటి యొక్క ప్రాముఖ్యత అనేది మనము ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో నీరేంటి, రైతులు అనొచ్చు నీరేంటి సార్, నీరు అందరమే ఇస్తున్నాము, ఫామ్లలో సరిపోయేంత నీరు ఉంటాయి, అవి ఇష్టమైనప్పుడు తాగుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనము మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంది అంటే అసలు నీరు ఎందుకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఒక పశువుకు, ప్రాణమున్న పశువు మనిషి అయినా సరే, కొన్ని వ్యవస్థలు బాడీలో నడవాలి అంటే నీరు అనేది చాలా చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా మేత అరుగుదల, అర్రల బొత్త లేదా రూమంలోకి వెళ్ళిన తర్వాత సరిపోయేంత ఎంజైమ్స్ కానీ దానికి రసాలు కానీ ఉత్పత్తి అవ్వడానికి నీరు శాతం అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి నీరు లేకుంటే ఆ ఎంజైమ్స్ తక్కువ ఉత్పత్తి అయ్యి అరుగుదల అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. 2వ భాగంగా శ్వాస. శ్వాస అనేది మన మనిషికి ప్రాణం నిలబడాలంటే శ్వాస ఉండాలి. ఎందుకంటే మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. ఆ ఆక్సిజన్ అనేది బాడీలో కణాలలోకి వెళ్ళి శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమవుతుంది. ఇక్కడ నీటి శాతం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పునరుత్పత్తి, రిప్రొడక్షన్, పునరుత్పత్తికి చాలా చాలా రకాలైన హార్మోన్స్ అవసరం. ఆ అన్ని రకాల హార్మోన్స్ సమపాలల్లో తయారవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి సమపాలల్లో నీళ్ళు ఉండాలి. ఇక మీకు తెలిసిందే, మన టార్గెట్ అధిక పాల దిగుబడి కావాలన్నా కూడా నీరు ఉండాల్సిందే. మరి ఏంటి, ఎంత ఇవ్వాలి? బాగుంది నీరు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఎంత ఇవ్వాలి అంటే ప్రతి పశువుకు యావరేజ్గా అది బతకడానికి 60 నుంచి 70 లీటర్ల వరకు ఆవుకి ఇవ్వాలి, 70 నుంచి 80 లీటర్లు గేదెకు ఇవ్వాలి. సో ఎండాకాలం అయితే 50% ఎక్స్ట్రా నీళ్లు తీసుకుంటాయి. అలాగే 1 లీటర్ పాలు తయారవడానికి 3 లీటర్ల నీళ్ళు అవసరమవుతాయి. ఎందుకు, 85% వరకు పాలల్లో నీరే ఉంటుంది కాబట్టి అక్కడ అంత అదనంగా అది నీరు తీసుకుంటుంది. ఉదాహరణకి 15 లీటర్లు ఇచ్చే ఆవు అయితే మనకి 45 లీటర్లు, 15 x 3 45 లీటర్లు ఎక్స్ట్రా నీళ్లు తీసుకుంటుంది. ఇది మనము నీటి ఎంత ఇవ్వాలనే దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇది సరే. మరి నీరు ఇంత ఇవ్వాలి అన్నప్పుడు ఇంకా దీని మీద ఆధారపడి ఉంటుందా? నీరు అనేది ఇంకా కొన్ని కండిషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏంటవి? ఒకవేళ మీరు పచ్చిమేత ఇచ్చినట్టయితే ఒక పశువు 30 కేజీల వరకు పచ్చిమేత తింటుంది కాబట్టి అందులో 90% నీరే ఉంటుంది కాబట్టి 27 లీటర్లు, 30 కేజీల పచ్చిమేత అంటే 27 లీటర్ల నీరు దానికి దొరికే అవకాశం ఉంటుంది కూడా, అప్పుడు కొంత తక్కువ తీసుకోవచ్చు. సో ఇది మీ దృష్టిలో ఉండాలి. పచ్చిమేత ఇచ్చినప్పుడు కొంత పక్క నీళ్ళు తాగుతాయి, అయ్యో దానికి ఏమో అయిపోయింది, నీరు తాగుదో లేదు, నాకు ఉత్పత్తి రాదేమో అనే ఫీలింగ్ అవసరం లేదు. అలాగే మీరు ఎండాకాలం పచ్చిమేత లేనప్పుడు దానా మరియు ఓన్లీ ఎండుగడ్డి మీద మెయింటైన్ చేసినప్పుడు అక్కడ నీరు అనేది పచ్చిగడ్డి లేదు కదా, అక్కడ 27 లీటర్లు ఉండ తీసుకోదు కదా, ఇక్కడ అరగడానికి కొరకి ఇంకెక్కువ నీరు తీసుకోవచ్చు. అప్పుడు నీటి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ కావద్దు, మనం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే సమ్మర్ ఎండాకాలం ఎఫెక్ట్ మీకు తెలుసు, అప్పుడు కూడా మనకి నీరు ఎక్కువనే అవసరం అవుతుంది. అదే కొంత వర్షాకాలం వచ్చిందనుకోండి, కొంచెం నీరు తక్కువ తీసుకోవచ్చు. చలికాలం నీరు తక్కువ తీసుకోవచ్చు. సో మనకి ఏంటి అంటే ఒక పశువుకు ఈ నీరు ఎంత ఇవ్వాలి, ఏ కండిషన్స్ ఎలా ఉండాలనేది అవగాహన ఉండాలనే దానిపై నేను ఇప్పటిదాకా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. సో మరి ఏంటి, తక్కువ నీరు ఇస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే నీటి శాతం తగ్గుతుందో మనం పైన చెప్పుకున్నట్టుగా
మీ తరుగుదల తగ్గిపోతుంది, శ్వాస ప్రాబ్లం అయిపోయి మెటబాలిజం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది, పునరుత్పత్తి హార్మోన్స్ అన్ని తక్కువైపోయి ఎదకు రాదు, మూగ ఎదలకు వెళ్ళిపోతుంది. అండ్ ఇవన్నీ కలుపుకుంటే పాల దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఎలా అప్పుడు ఏం జరుగుతుంది? అలాగే కాకుండా కూడా కంటిన్యూస్గా నీరు మనం తక్కువచ్చినట్టయితే ఒక పశువు 14% వరకు బరువు కోల్పోయే అవకాశం ఉంటుంది. 14% బరువు కోల్పోయిందంటే అది ప్రొడక్షన్ మీద కూడా లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుంది. అలాగే నీరు మనం తక్కువ ఇచ్చినట్టయితే, కంటిన్యూస్గా నీరు తక్కువ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే పాల ఉత్పత్తి 2% నుంచి 74% వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. నేను ఒక డైరీ ఫామ్ చూశాను. ఆ డైరీ ఫామ్లో ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఉంటారు. డైరీ ఫామ్ అనేది ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. అక్కడ బీహారీ లేబర్ ఇద్దరు ఉంటారు, మన ప్రైవేట్ వాళ్ళు లేబర్ ఉంటారు. సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఈయన వీక్లీ వన్స్ వస్తారు. ఇక్కడ అక్కడ ప్రాబ్లం ఏంటంటే నీటి కొరత ఉన్న ఏరియా, ట్యాంకర్తో నీళ్ళు తీసుకుంటారు వాళ్ళు తాగడానికి కొరకు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేబరు నీరు తక్కువ ఉంది కదా అని చెప్పేసి పొద్దున ఒకసారి నీళ్ళ కుదులుతున్నారు, సాయంత్రం ఒకసారి నీళ్ళ కుదులుతున్నారు. అప్పుడు ఏదన్నా కానీ ఏదన్నా ఒక పశువు తనకు ఆ టైంలో దానికి దాహం లేక తాగలేదే అనుకోండి, మళ్ళీ సాయంత్రం తరకు వరకు దానికి నీరు దొరకదు అండ్ ప్రొడక్షన్ దారుణంగా పడిపోయింది. అప్పుడు ఎందుకు పడిపోయింది అనే దాని గురించి ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో దాణా బాగిస్తున్నాడు, పచ్చిగడ్డి ఉంది, సైలేజ్ వాడతాడు, తర్వాత మేనేజ్మెంటల్ సిస్టమ్స్ బాగున్నాయి, యానిమల్ క్వాలిటీ బాగుంది, చాలా డబ్బులు పెట్టి తీసుకొచ్చాడు, మరి ఎందుకు ప్రొడక్షన్ తగ్గుతుంది అంటే అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఏంటి అంటే వాటర్ నీరు అనేది అక్కడ వాటికి సరిపోయేంత దొరకడం లేదు, అదే విషయం చెప్పడం జరిగింది. వితిన్ 2 వీక్స్లో ప్రొడక్షన్ అనేది 10-15% పెరిగింది. ఇంకా ఆయన అదనంగా ఇచ్చే దానా అన్నీ కూడా మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా అన్ని తగ్గియడం జరిగింది. ఇప్పుడు దానా తగ్గియడం వల్ల ఆయనకు లాభమైంది, ఆయన నీరు మేనేజ్మెంట్ వల్ల 10-15% ఆయనకు ప్రొడక్షన్ కూడా పెరిగి ఆయన కొంత నష్టాలు తగ్గించుకున్నాడు, కొంత లాభాలకు కూడా వచ్చి హ్యాపీగా ఉన్నాడు. సో ఆ ఫామ్ విజిట్ చేసిన తర్వాత నేను ఈ నీటిది ఇలా యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఇది మన రైతులతో షేర్ చేసుకోవాలని నేను ఇది మీ ముందుకొచ్చాను. అయితే ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే పశువులకి మనము రోజుకు 2 సార్లు వదులుతాము, ఎందుకంటే ఈ క్రాస్ బ్రెడ్స్ కానీ హెచ్ఎఫ్ జెర్సీలు కానీ మనం తెచ్చుకొని మనము లోకల్ పశువులాగా బయటకు వదలలేం కదా, సో కట్టేస్తాం. జనరల్గా 90% ఫామ్స్ మనం కట్టు మీదనే ఉంటాయి. సో మీరు ఉన్నప్పుడు మాత్రము వాటికి ప్రశాంతంగా నీళ్లు తాగించే పరిస్థితిని కల్పించండి. ఎందుకంటే అది ఒకవేళ మీరు ఒక్కసారి గుంపు వదిలినారు అనుకోండి, అక్కడ ప్లేస్ సరిపోయేంత లేదనుకోండి, అన్ని పశువులకు సరిపోయేంత బలం ఉన్నది నీళ్ళు తాగుతుంది, బలమైన బలహీనం దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బ్ అయిన పశువు తర్వాత దానికి టైం దొరికినప్పటికీ కూడా ఆ డిస్టర్బెన్స్లో అది నీళ్ళు సరిగా తాగకపోవచ్చు, మళ్ళీ సాయంత్రం దాకా దానికి నీరు దొరకదు, అది ఇండైరెక్ట్గా మన పాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న అండి, ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఖర్చు లేవు, రూపాయి ఖర్చు లేకుండా చేసేవి. మీకు లేబర్ ఉన్నట్టయితే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, మీరు ఉన్నట్టయితే మీరే ఎడ్యుకేట్ అవ్వండి, ఆయన నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. నీరు ఒకవేళ తక్కువ అయితే ఏమవుతుందో మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి నెక్స్ట్ మనము ఇంకో టాపిక్తో మళ్ళీ వారం కలుద్దాము. థ్యాంక్ యూ.